అవన్నీ పుకారు ఢిల్లీ కంటే వాళ్ళు మాట్లాడతారు కదా ఈ ఉన్నాయి కదా ప్రాజెక్టుల గురించి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి కొంచెం దాని గురించి మాట్లాడడానికి వెళ్ళి ఉంటారు అన్నీ మనం అనుకోకూడదుగా కొన్ని కొన్ని మాటలు వాళ్ళు మంత్రులు ఉంటారు కాబట్టి దాన్ని మనం బాగానే పర్వాలేదు అది ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ అండి ప్రాప్తి పరంగా ప్రజలు దానికి ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు ప్రజెంట్ ఏంటంటే అతని పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదనేది కావాలి అంతే తప్పించి కాశీ కేసులు మాఫీ ఇవన్నీ ఇంటర్నల్ ఎఫ్ఐఆర్ అవన్నీ ఒక పార్టీ మీద మరో పార్టీ బుర్జోలు కూడా మీద తప్పించి దానికి మనం అంత డెప్త్గా మనం వెళ్ళలేము ఏం ఆయన ఏ పని మీద వెళ్ళాడు కేసులన్నీ ఏమి చెప్పగలం మనం ఆయన చెప్పలేం కదా అది కాదు మామూలుగా ఆయన ఏదో పర్సనల్ పని మీద వెళ్ళి ఉంటారు ఆ కేసులు మాఫీ గురించి కాదు ఆయన అంటారు ఇంక పని పాట ఏమని మేము అలా అనుకోవట్లేదు ఆయన ఈ ఏదైతే ఉందో ఈ నీటి పంపకాలు దాని మీద సాధించడానికన్నా అనుకుంటాం మళ్ళీ ప్రభుత్వం గురించి వెళ్తూ ఉంటారు కేసుల గురించి అంటే ఎవరు కలిగి ఉంటే వాళ్ళు చేసుకుంటారు దాన్ని పెద్ద ఐడియా లేదు పరిపాలన అయితే బాగుంది జగన్ గారి పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే కొన్ని లోపాలు తెలియకుండా ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళ వల్ల కానీ లేకపోతే ఆయన సొంత దీని వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలుగా అయితే ఆయన పెట్టుకున్నటువంటి పథకాలు మంచి చెడు అన్నీ అవన్నీ బాగానే ఉంటున్నాయి పథకాల వల్ల చాలామందికి లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆయన ఇంకా ఇవన్నీ చెప్పినటువంటి ఇదివరకు ఏవైతే చెప్పున్నాడో అవన్నీ అమలు చేసి అందరికీ మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను దాంట్లో భాగంగా అగ్రి గోల్డ్ వాళ్ళకి 3 నెలల్లో 6 నెలల్లో మొత్తం ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారు ఇంతవరకు 16 నెలలు అయినా కానీ అగ్రి గోల్డ్ వాళ్ళకి డబ్బులు 10,000 లోపాలకే ఇచ్చారని చెప్పి అంటున్నారు కానీ ఇంకా తక్కిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు దయచేసి తొందరగా అవి కూడా అందరికి ఇస్తే ఆయనకి ఇంకా మంచి పేరు వస్తుంది రెండవది ఈ 500 నోట్లు 1,000 రూపాయల నోట్లు చాలామంది దగ్గర చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ చలామణిలోకి తీసుకోమని ప్రధానికి ఆర్థిక మంత్రులకి వీరి ద్వారాగా చెప్పమని చెప్పేసి చెప్తున్నాను చాలా తవన ఈ పాత నోట్లు పట్టుబడుతున్నాయని చెప్పేసి అన్నారు ఇవాళ సొంతంగా సంపాదించుకున్న డబ్బులే కానీ ఎక్కడా కాజేసినాయి కాదు వాటిని మళ్ళీ టైం ఇచ్చి ఒక 6 నెలలో 8 నెలలో టైం ఇచ్చి అందరిది ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా ఆ డబ్బుల్ని మళ్ళీ బ్యాంకులు వేసుకునే విధానం చేస్తే మన ఇండియాలో ఉన్నటువంటి డబ్బులు చాలా మళ్ళీ అప్పులు లేకుండా కొంతవరకు సర్దుకుపోవడానికి వీలు ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు అందరూ బాగుండాలి జగన్ గారి పాలన ఇంకా చాలా బాగుండాలి అమరావతిని ఈ యొక్క అమరావతి పట్టణం ఉంది కదా దాన్ని రాజధానిగా చేసుకొని అందరినీ మంచిగా కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను బాగానే ఉందమ్మా కొన్ని కొన్ని ఫంక్షన్లు అయ్యి కొద్దిగా బాగానే ఇస్తున్నారు పొద్దున్న 5 ఇంటికి వచ్చి 5-6 ఇంటికి వచ్చి ఇస్తున్నారు లేడీస్కి అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయమ్మా ఇప్పుడు మొన్న మేము కూడా పెట్టాము దేనికి ఏదో పథకం పెట్టారు దాని గురించి నేను కూడా పెట్టాను అప్లికేషన్ ఇంట్లో ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నాడు ఇచ్చాడు బాగానే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి